సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనుంది. ఈ మీటింగ్లో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు, ఓటమి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. సీడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇవాళ ఢిల్లీలో తాజా అప్డేట్స్ సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, గుడ్ మార్నింగ్ రాజేష్. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఇటు రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు విజయాన్ని పూర్తి స్థాయి మెజార్టీని సాధించినటువంటి బీజేపీ, అదేవిధంగా ఎన్డీఏ పక్షాలు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి కసరత్తును చేస్తున్నాయి. ఈ దిశలోనే బీజేపీకి సంబంధించి, ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఒక్కరొక్కరుగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మాత్రం పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్లో ఏదైతే బీజేపీకి సంబంధించి పార్లమెంట్ అధ్యక్షుడిగా మాత్రం మోడీని ఎన్నుకునేందుకు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఈ రోజు సాయంత్రం సమావేశం కాబోతున్నారు. ఈ దిశలోనే ప్రధానంగా ఏదైతే పార్టీకి సంబంధించి, ముఖ్యంగా బీజేపీకి సంబంధించి, ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అధ్యక్షుడిగా మాత్రం మోడీని ఎన్నుకుంటారు. ఇటు మోడీ తర్వాత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అంశాలపై కూడా చర్చ జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఇక ఇదే నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ వైఫల్యాన్ని మూటగట్టుకున్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రధానమైన సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. మరి కాసేపట్లో అంటే 11 గంటల ప్రాంతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ లో, ప్రధాన కార్యాలయంలో మాత్రం ఏదైతే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన మాత్రం సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో రెండవసారి భారీ ఓటమికి సంబంధించిన కారణాలు కావచ్చు, ఆ దిశలో జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు మాత్రం ప్రస్తావనకు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా ఈసారి జరిగిన 2019-17 లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం దాదాపుగా 18 రాష్ట్రాల్లో హస్తానికి శూన్య హస్తమే మిగిలింది. ముఖ్యంగా మాత్రం ఈ 18 రాష్ట్రాల్లో, ఇందులో కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, దాదరా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మిజోరాం, ఇలా దాదాపుగా 18 రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ ఒక్క సీటు కూడా కొట్టలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మరోవైపు ఇటు ఈ ఓటమికి సంబంధించి, ముఖ్యంగా ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు మాత్రం ఒక్కరొక్కరుగా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు రాహుల్ గాంధీ మీద కీలకంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఓటమి ఏదైతే రిజల్ట్స్ వచ్చిందాడే ఓటమిని అంగీకరిస్తూ రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేయాలని యోచించినప్పటికీ కొంతవరకు సంయమనం పాటించాలి, ముఖ్యంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత, సమావేశం తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలా వద్దా అనేటువంటి అందరి నేతృత్వంలో ఆలోచన చేద్దామని మాత్రం ఏఐసిసి చైర్పర్సన్ సోనియా గారు సూచించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇప్పటివరకు మాత్రం తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే కీలకంగా మాత్రం, ముఖ్యంగా ఇప్పటివరకు ఏదైతే యూపీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు రాజ్ బబ్బర్ మాత్రం తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఇక అదే సందర్భంలో ముఖ్యంగా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి, కర్ణాటకలో ప్రచార బాధ్యత స్వీకరించినటువంటి ఎస్కే పాల్ కూడా తన రాజీనామా పత్రాన్ని కూడా పంపించారు. అయితే ఈ రోజు జరిగేటువంటి పార్టీ మాత్రం సీనియర్ నేత నృసింహ మిశ్రా ఆధ్వర్యంలో మాత్రం ఈ కమిటీ మాత్రం సమావేశం కాబోతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, ఎందుకు ఏ రాష్ట్రాల్లో కూడా బోని కొట్టలేనటువంటి పరిస్థితి ఉంది, ముఖ్యంగా మోడీ చిరస్మ కావచ్చు, బీజేపీని అడ్డుకోవడంలో ఏ విధమైనటువంటి వైఫల్యాలు ఉన్నాయనేటువంటి అంశంపై మాత్రం సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఒకవైపేమో కేంద్రం అంటే కాంగ్రెస్ పార్టీ ఓటమిలపై మాత్రం సమీక్ష నిర్వహిస్తుంది, ఇదే సందర్భంలో బీజేపీ మాత్రం, ముఖ్యంగా ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకొని ఏ విధమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఎవరెవరికి కీలక పదవులు కట్టబెట్టాలనేటువంటి అంశంపై మాత్రం ఇటు బీజేపీ పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తూ వస్తుంది. ఈ దిశలోనే ప్రధాని నరేంద్ర మోడీ సైతం కీలకంగా ఈసారి కేబినెట్ లో పలు కీలక మార్పులు కూడా చేసే ఆస్కారం కూడా ఉంది. 2 సార్లు అంటే 2014-2019 కూడా పార్టీని అధికారంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఆ దిశలో సక్సెస్ అయినటువంటి అమిత్ షా పార్టీ అధ్యక్షులు మాత్రం కీలక బాధ్యతలు, ముఖ్యంగా సహాయ మంత్రులకు సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రులు ఉంటారు, దాని తర్వాత కేంద్ర కేబినెట్ కూడా ఉంటుంది. ఇక భద్రతా కేబినెట్ అంటే ఈ కేబినెట్ లోనే పలువురు కీలకమైనటువంటి మంత్రులు మాత్రమే ఉంటారు, ఏదైతే రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ, అదేవిధంగా హోంశాఖ, ఈ 4 శాఖలతో పాటు ప్రధాని ఆధ్వర్యంలో భద్రతా కమిటీ కూడా ఉంటుంది. ఆ కమిటీలో అంటే ముఖ్యంగా డిఫెన్స్ కావచ్చు, లేకపోతే హోం కావచ్చు, అదేవిధంగా ఆర్థిక శాఖ, అదేవిధంగా మిగతాకు సంబంధించినటువంటి
విదేశాంగ శాఖ ఈ నాలుగు శాఖల్లో ఒక శాఖ మాత్రం అమిత్ షాకు కట్టబెట్టేటువంటి ఆస్కారం కూడా ఉన్నట్టుగా మాత్రం ఇటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దిశలోనే ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో అధ్యక్ష పదవితో పాటు కీలక మార్పులు కూడా జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. అయితే ఈ రెండు నేపథ్యంలో మాత్రం పూర్తిగా ఢిల్లీ అంతా కూడా ప్రస్తుతం హడావిడిగా కొనసాగుతుంది. ఆ దిశలోనే ప్రభుత్వ ఏర్పాటు అదేవిధంగా కాంగ్రెస్ వైఫల్యాలపై మాత్రం పెద్ద ఎత్తున ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.